నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి సి ట్వంటీ త్రీకి సంబంధించి మనకి టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సి ట్వంటీ త్రీ ఫస్ట్ ఇయర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్ కోడ్ సబ్జెక్ట్ నేమ్ మనకి ఇది రెగ్యులర్ ఎగ్జామ్ కాబట్టి మనకి టూ టూ ఫైవ్ టూ టూ ఫైవ్ మనకి ఎగ్జామ్ అయితే అవుతుందన్నమాట మనకి సెకండ్న ఇంగ్లీష్ ఫోర్త్న మ్యాథ్స్ సిక్స్త్ అంటే ఫిఫ్త్ మంత్ అండి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఎయిత్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సిక్స్టీన్త్న మళ్ళీ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ ఎయిటీన్త్న బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ట్వంటీ ఎయిత్న ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇదంతా కూడా మనకి ఫిఫ్త్ మంత్ సెకండ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోను జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రిపుల్ ఇవి చూద్దామండి సెకండ్న ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫోర్త్న ఇంజనీరింగ్ ఫిజిక్స్ సిక్స్త్న ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఎయిత్న ఇంగ్లీష్ సిక్స్టీన్త్న ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ఎయిటీన్త్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ అండ్ ట్వంటీ ఏమో మనకి ఈ వన్ నాట్ సిక్స్ అనమాట అంటే బేసిక్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ టెక్నాలజీ సో ఇలా మనకి టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ సి ట్వంటీ త్రీకి సంబంధించి ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి మనకి టైం టేబుల్ ఇవ్వటం అయితే జరిగింది సో మీరు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అన్నదే మీరు చూసుకోవాలండి పీడిఎఫ్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మెకానికల్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ అనేది మెకానికల్కి రాదండి ఎంఆర్ అండ్ అంటే ఎంఆర్ఏసి కింద వస్తుందనమాట మనది ఓన్లీ మెకానికలే కాబట్టి మెకానికల్ టైం టేబుల్ చూసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈ వీడియో అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది ఇలాంటి అప్డేట్సే కాకుండా మన ఛానల్లో మెకానికల్కి సంబంధించి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ అండ్ డిప్లొమాకి సంబంధించి మనకి ఎయిట్ హండ్రెడ్ పైగా వీడియోస్ అయితే ఉండటం జరిగిందండి సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ ప్లేలిస్ట్లో నేను ప్రతిదీ స్టేట్ చేసే ఉంచాను అంటే సపరేట్ సపరేట్గానే ఉంచాను సో అది కూడా మీరు చెక్ చేయండి మీకు ఒకవేళ ఏమైనా సబ్జెక్ట్ కావాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్